ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి నెంబర్ 1 ఫిష్ ఫ్రైన్ ఒకసారి ఇమేజిన్ చేసుకోండి వర్షం పడుతున్నప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి అలా నడుచుకుంటూ వస్తున్నారు ఆకాశం నుంచి మీ మీద గుంపులు గుంపులుగా చేపలు పడిపోతే ఎలా ఉంటుందో ఇలాంటి చేపల వర్షం గురించి మీరు ముందే వినే ఉంటారు కాబట్టి ఇది మీకు అంతగా షాకింగ్ అనిపించకపోవచ్చు కానీ పిల్లలకి కుక్కలకైతే ఇది ఒక విందు భోజనం పలానా చోట చేపల వర్షం పడిందని చెప్పుకోవడం వినే ఉంటారు కానీ అది ఎలా సాధ్యం ఆకాశం నుంచి నిజంగానే చేపలు పడతాయా 2017 సెప్టెంబర్ లో మెక్సికోలో ఉన్న తమలిపాస్ స్టేట్ లో ఇలానే చేపలు ఆకాశం నుంచి పడింది దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ఇలా చేపలు పడటం వెనుక ఏదో రహస్యం ఉందని కోకండి చేపలు ఆకాశం నుంచే పడినా ఆకాశంలో ఏం చేపలు ఉండవు నిజానికి అవి భూమి మీద నుంచే ఆకాశానికి వెళతాయి ఎలానో సరిగా అర్థం కావట్లేదు కదా సముద్రాలపై టోర్నడోలు ఏర్పడి వేగంగా సుడులు తిరుగుతూ ప్రయాణించేటప్పుడు చేపలు కప్పులు ఇంకా నీటిలో ఉండే కొన్ని జంతువులు అమితమైన శక్తితో పైకి వెళ్లిపోతాయి ఒక్కోసారి టోర్నడోలతో పాటు గాలిలో 100 కిలోమీటర్ల దూరం ఈ జంతువులు ప్రయాణిస్తుంటాయి ఒకసారి ఆ టోర్నడో బలహీనపడితే ఈ జంతువులు వర్షంలా నేలపై పడతాయి ఈ విధంగానే చేపల వర్షం అక్కడ పడింది సేమ్ చేపల వర్షం కప్పల వర్షం కూడా ఇలానే పడుతుంది మన రాష్ట్రంలో అయితే 2015న కృష్ణా జిల్లాలోని గోల్లమూడి గ్రామంలో ఇలానే ఆకాశం నుంచి చేపలు కప్పలు రాలిపడ్డాయి ఆ చేపలను ప్రజలు ఏరుకుని వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లారు అలాగే 2008లో కేరళలోని కందనసరి గ్రామంలో 2009లో గుజరాత్లోని జామ్నావాడ్ గ్రామంలో ఇలానే చేపల వర్షం పడింది ఫ్రెండ్స్ మీరు కూడా చేపల వర్షం గురించి ఎప్పుడైనా వినే ఉంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి నెంబర్ 2 బ్యాడ్ ట్రైన్ ఆస్ట్రేలియాలో మనుషులే కాదు జంతువులు కూడా ఒక ఛాలెంజింగ్ లైఫ్ ని ఫేస్ చేశాయి 2008 జనవరిలో దక్షిణ క్వీన్స్లాండ్ లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా భరించలేనంతగా ఎక్కువైంది దగ్గర దగ్గరికి 48 డిగ్రీ సెల్సియస్ కు రీచ్ అయింది మనమైతే వేడిని తగ్గించుకోవడానికి కోల్డ్ వాటర్ తో స్నానం చేయటం ఐస్ క్రీమ్స్ తినటం లాంటివి చేస్తాం కానీ జంతువులు పక్షులు అలాంటివి ఏమి చేయలేవు కదా ఆ టైంలో ఆకాశంలో ప్రయాణించే పక్షులు ఆ వేడికి తట్టుకోలేక వర్షం పడినట్టు కిందకు పడిపోయి చనిపోయాయి ఈ పక్షులు వర్షం నుంచి పడింది కాకపోవచ్చు కానీ వర్షపు జినుకులు ఎలాగైతే రాలుతుందో అలా ఆ పక్షులు ఆ వేడిని తట్టుకోలేక కిందకు పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాయి మిగతా పక్షులు చనిపోయాయి కానీ కేవలం గబ్బిలాలు మాత్రం 100,000 వరకు చనిపోయి అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నాయి ఇది చూసి చాలా మంది బాధపడ్డారు పాపం 100,000 గబ్బిలాలంటే తక్కువ చెప్పండి ఫ్రెండ్స్ నంబర్ 3 బ్లడ్ డ్రైన్ అంటే రక్తపు వర్షం ఆకాశం నుంచి రక్తం పడిందనుకుంటున్నారా ఏమి కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నీటిలో పెరిగే హెమటోకోకస్ ఫ్లూవియాలిస్ అనే సూక్ష్మమైన ఆల్గే మొక్క ఒత్తిడికి లోనైనప్పుడు ఎర్రటి రంగు కణాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అప్పుడు ఆ నీరు ఎర్రగా మారుతుంది ఆ తర్వాత ఆ నీరు ఆవిరై మేఘాలుగా మారినప్పుడు ఆ మేఘం కరిగి ఎర్రటి వర్షంగా కురుస్తుంది సేమ్ ఇలానే కేరళలో రక్తపు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెప్పారు అలాగే 2012లో శ్రీలంకలో కూడా ఇలాంటి బ్లడ్ డ్రైనే కురిసింది నంబర్ 4 యాష్ రైన్ ఇండోనేషియా తెలుసు కదా ఈ దేశాన్ని అగ్నిపర్వతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు అలా నేను ఎందుకంటున్నానంటే ఈ దేశంలో 130 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు ఎప్పుడు పేలిపోతాయో అనే భయంతో అక్కడి ప్రజలు ఉన్నారు అయితే ఇండోనేషియాలో ఉన్న కెలడ్ అగ్నిపర్వతం 2014 ఫిబ్రవరిన విస్ఫోటనం జరిగింది అంటే పేలిపోయింది ఆ వాల్కెనో నుంచి వచ్చిన బూడిద అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు నిండిపోయింది మంచు ఎలాగైతే కురుస్తుందో సేమ్ అలానే అక్కడ బూడిద మంచు కురిసినట్టు కురిసింది జావా ఐస్లాండ్ మొత్తం పూర్తిగా నిండిపోయింది ఆ బూడిద ఎంతలా ఉందంటే ఇండ్ల మీద పడి పడి ఇండ్లే కూలిపోయాయి ఎంతో మంది చనిపోయారు సురబాయ సిటీ మొత్తం మంతపాటి బూడిదతో నిండిపోయింది ఆ బూడిద పీల్చటం వల్ల చాలా మంది చనిపోయారు ట్రాన్స్పోర్ట్ మొత్తం పూర్తిగా ఆగిపోయింది ఆఖరికి ఫ్లైట్లు కూడా ఆగిపోయాయి పగలు కూడా రాత్రిలాగానే అయిపోయింది వర్షం పడినట్టు బూడిద పడుతూ ఉంటే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు ఇది వర్షం కాకపోయినా ఆ బూడిద వర్షం లాగానే పడింది అందుకే దీనిని యాష్ రైన్ అని కూడా అంటారు అంటే బూడిద వర్షం అని నంబర్ 5 ఆవు 1997వ సంవత్సరంలో సిఆబ్ జపాన్లో జపాన్కి చెందిన కొంతమంది నావికులు తమ బోట్లో చేపలు పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక ఆవు ఆకాశం నుంచి వారి బోటు మీద పడింది దీనివల్ల వారి బోటు సముద్రంలో మునగటం మొదలైంది అదే సమయంలో అటువైపు పెట్రోలింగ్కి వచ్చిన రష్యన్ పెట్రోలియం బోట్ యొక్క సిబ్బంది ఆ నావికులను మునిగిపోకుండా కాపాడి తర్వాత వారిని జపనీస్ అధికారులకు అప్పగించారు దాని తర్వాత ఆ జపనీస్ అధికారులు ఆ నావికులతో ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు వారు తమ బోట్లో సముద్రంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక ఆవు తమ బోటుపై పడిందని అందువల్ల బోటు ప్రమాదానికి గురైందని తెలిపారు కానీ ఈ విషయాన్ని నమ్మని అధికారులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు
తప్పలు చేపలు ఆకాశం నుంచి ఎలా పడుతుందో మనకు ముందే తెలుసు. అవి బరువు తక్కువ ఉండటంతో టోర్నడోలతో పాటు పైకి వెళ్ళిపోతుంది. కానీ ఆవులు బరువుగా ఉంటుంది, పైకి వెళ్ళలేవు. మరి ఆకాశం నుంచి ఆవు ఎలా పడింది? దీని వెనుకున్న రహస్యం ఏంటంటే, రష్యన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక ఉద్యోగి బీప్ కోసం కొన్ని ఆవులను దొంగలించి తన విమానంలో వేరే ప్రాంతానికి తీసుకువెళ్లే సమయంలో ఆ ఆవుల బరువు విమానం మోయగలిగే కెపాసిటీ కంటే అధికంగా ఉండటంతో ఆ విమానం బ్యాలెన్స్ తప్పటం మొదలైంది. దాంతో ఆ వ్యక్తి భయపడి ఆ విమానంలో ఉన్న ఆవుల్లో కొన్నింటిని 30,000 అడుగుల నుంచి కిందకు తోసేశాడు. వాటిలో ఒకటే ఈ బోటు మీద పడింది. ఈ విషయాన్ని రష్యన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు 2 వారాల తర్వాత జపనీస్ అధికారులకు తెలియజేశారు. దాంతో వారు ఆ నావికులను విడిచిపెట్టారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి.